ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అమరావతి రైతులకు సిఆర్డీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీంతో అమరావతి రాజధాని అని అంతా ఫిక్స్ అవుతున్న సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ వైసీపీ విధానమని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో మరోసారి రాజధానుల అంశం రచ్చ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా మూడు రాజధానులపై మంత్రులు స్పందిస్తూనే ఉన్నారు. మరోసారి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానుల అంశంపై స్పందించారు. సరైన సమయం కోసం చూస్తున్నామని, తప్పకుండా మూడు రాజధానుల బిల్లు వచ్చి తీరుతుందని క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ ఒకటే మాట చెబుతుందని, అదే మాట మీద నిలబడుతుందని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ఇప్పటికీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి బొత్స. అన్నింటికీ అనుకూలంగా ఉండే సమయం చూసుకొని అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. అలాగే స్మార్ట్ సిటీ మిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వారికి ఇంకా పెద్ద పదవి ఇస్తామేమో అని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని అంటే భూములు ఓ సామాజిక వర్గం మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండాలని అన్నారు. చంద్రబాబు మాదిరిగా వ్యక్తుల కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోదని, వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపడతామని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు. కొత్తగా మూడు రాజధానుల విషయంలో తమ విధానం మారదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందేలా చూడడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు ఆయన. రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా పాలనా వికేంద్రీకరణను ప్రస్తావించిందని మంత్రి గుర్తు చేశారు. నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను ఎందుకు పట్టించుకోలేదని మరోసారి ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత ఆలోచనలే తమకు శిరోధార్యం అని చెప్పిన మంత్రి టీడీపీ నేతలు చెప్పిన మాటలను తాము పెద్దగా పట్టించుకోబోమని తేల్చేశారు.